సరే చెప్పు, ఏం చేస్తావు అంత డబ్బుతో? అనుకున్నవన్నీ అరవింద్కి తెలిసిందంటే వాడికి మనం ఎక్కడున్నామో తెలిస్తేనేగా. ఉండు, నేనే పిజ్జా ఆర్డర్ చేశాను, ఆకలి దంచేస్తోంది. కవిత, ఇంద్ర, నీ థింగ్స్ క్లియర్ చేసుకుని వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం మాట్లాడతావు? నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. రా ఇంద్ర. కర్ణ లేడా? కర్ణ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. టైం పదైంది, యూజువల్ గా ఆరింటికి వచ్చేస్తాడు. ఏదో అర్జెంట్ వర్క్ అన్నాడు. ఏ, నా గురించి చెప్దామని వచ్చావా? నేను ఎంత చెప్పినా ఈరోజు అరవింద్ మీట్ అయ్యో. ఇక మనం మీట్ అవ్వదని చెప్పడానికి వెళ్ళాను. అందుకు 4 గంటల సేపా కవిత? అరవింద్ నిన్ను ఈరోజు ఆఫీస్ నుంచి పికప్ చేయటం నాకు తెలుసు. నేను మేడం పిజ్జా నేనే ఆర్డర్ చేశాను. మేడం 1080. మ్యామ్, కరుణ గారు ఆర్డర్ చేసేటప్పుడు బాగా ఆకలిగా ఉందన్నారు. ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది, సారీ మేడం. నేనే కరుణకి ఫోన్ చేసి ఆర్డర్ చేయమన్నాను. అవుట్. కర్ణ ఫోన్ మర్చిపోయాడా? నువ్వు వాడికి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను తన ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి డిన్నర్ ఆర్డర్ చేయమని చెప్పాను. నేను వాడితో 4 గంటలకు మాట్లాడాను, అది వాడి సెల్ ఫోన్. 4 గంటలకే కదా? యాక్చువల్లీ తను 5 గంటలకి ఇంటికి వచ్చాడు, అప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. వెళ్ళొస్తాను కవిత. నీ థింగ్స్ అన్ని క్లియర్ చేయమని చెప్పాను కదా, అడ్డంగా దొరికిపోయాం. ఎలా మిస్ చేశానో తెలియట్లేదు, కనిపెట్టి ఉంటాడా? నాకు డౌట్ గానే ఉంది. పర్వాలేదులే, రేపు ఒక్కరోజేగా. ఇంద్ర కాల్ చేస్తున్నాడు. ఇప్పుడే ఇంటికి వచ్చానని చెప్పు. చెప్పింద్రా? ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను, బాయ్. తెలుసుండదు. మామా, నువ్వా? ద్రోహి. ఇంద్ర కలిశాడా? సరే లోపలరా. డబ్బు కావాలని అడుగుంటే ఇచ్చుంటాను కదరా. నువ్వు నా లవర్ కావాలని అడిగావా ఏంటి? నీ అంతటి నువ్వు తీసుకోలా. సరే సరే కూర్చో. ఏయ్ కర్ణ, నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే, నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగా మామ డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు. విస్కీయా, బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా, నా లవరేమైన ఎగ్జిబిషన్ లో బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫూలిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫూల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా, బ్రాండీ కావాలా? ఏ, ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏయ్, ఏంటి అరుస్తున్నావ్? ఏమి ఇచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం ఈ అంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కరుణ యుఎస్ వెళ్ళిపోతాడు, ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేను ఏమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తానా? ఫ్రాడ్. ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3 కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయి కరుణ.
అనుకున్నా నేనేదో కన్నా తెలియకుండా జరిగిందిరా. ఇంద్రా, ఇంద్రా, ఏమింద్రా? కవిత, కవిత, కవిత నన్ను వదిలేసి అరవింద వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును బావా, అన్ని చోట్ల వెతికి చూసానురా. రాత్రి 2 గంటలప్పుడు లేచేసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. ఫ్లాట్ సెక్యూరిటీ రిజిస్టర్లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి 1:30 వెళ్ళింది. ఉదయాన్నే అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12 బయటికి వెళ్ళాడని వాళ్ళ ఇంటి పరిమర్శి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్ను ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానురా. అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరు మధ్య ఒకటే గొడవరా? నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్ను ఎలా ఫేస్ చేయగలను చెప్పు. నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రేయ్, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉండటం తన ఇంట్లోనే ఉండేదా? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పేం లేదురా. అరవింద్, కవిత నాకు ద్రోహం చేసేసారు, నాకు ద్రోహం చేసేసారు. నాకు చచ్చిపోవాలని క్షమించరా. నాకు ఒక రోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు ఒక రోజు టైం అడిగారు, కానీ ఈ రోజుతో 1 సంవత్సరం అయింది, ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ముడిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు, ఏడవాలి. నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావు ఇంద్ర. ఇంద్ర, దొరికిన ఒక్కడిని వదిలేశాం, ఇప్పుడు ఏం చేద్దాంరా? తెలియడం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఇంద్ర వాళ్ళు లేపేశాడు. ఇంద్ర దద్దమ్మా అన్న? నీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను, వాడిని చంపాలి. తీసుకురా. నీ చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకురా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా, నువ్వు ఇటు వెళ్ళి చూడరా, నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రే మావా, జాగ్రత్త. నేను వచ్చాను, ఇంద్రాన్ని తీసుకొచ్చాను. నువ్వెక్కడున్నావు? గుణా,
కుమార్ కుమార్ ఏంటి కుమార్ శేఖర్ ని లేపేశావు కదా అయ్యో నేనెందుకు కుమార్ శేఖర్ చెబుతాను నేను కాదు కుమార్ ఆ ఇంద్రనే చంపాడు నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావరా పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ ని అరవింద్ ని పూడ్చడానికి మేం కావాలి ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కర్లేదు కదా అలాంటిదేమి లేదు కుమార్ శేఖర్ ని చంపేశావు కదరా ముందు వాడి సంగతి చూద్దాం ఎవరికోసమైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో అది మేమే కూడా వస్తుంది కదా వీడు ఎప్పటికీ లేవకూడదు Ah!
నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నాకైతే పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు, అది చాలు మావా. రామావా వెళ్దాం. ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు రా. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాక అంటే విన్నావురా కర్ణ, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. నిన్ను ఆ రోజే చంపుండేవాడ్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతం వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? నీకింత పాటు రా కొంచెం. ఏం కదా నువ్వు మీరా ఏం పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒకటేనా మీరా? కవిత ఒకటేనా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేస్తాను ఈ పాటికి యుఎస్ లో. అంతా నాశనం చేసావు కదరా. నిన్ను చంపితే ఒకే నిమిషంలో చేస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవిత చెప్పాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరాన్ని చంపించాను. కోరికలన్నీ తీరాయి మీరా, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి, నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని. తప్పకుండా తీరుస్తావు కదా?